నెల్లూరు జిల్లా కందుకూరులో బహిరంగ సభ దగ్గర తొక్కిసలాట. కాలువలో పడ్డ కార్యకర్తలు 8 మంది మృతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 8 మంది మృతి. మరో 5 పరిస్థితి విషమం. సభ మధ్యలోనే ఆపేసి ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు సంతాపం. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించిన మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు. మృతి చెందిన వారు దేవినేని రవీంద్రబాబు, కలవకూరి యానాది, యాటగిరి విజయ, కాకుమాని రాజా, మరలపాటి చిన్న కొండయ్య, పురుషోత్తం.